ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించాయి. కేరళ దక్షిణ తమిళనాడులో అనేక ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ తర్వాత రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 14వ తేదీ తర్వాత తొలుత రాయలసీమలో, ఆ తర్వాత దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా వరకు రుతుపవనాలు విస్తరించనున్నాయని చెబుతున్నారు. సాధారణంగా జూన్ 5న రాయలసీమ, 10న ఉత్తర కోస్తాకు రుతుపవనాలు రావాల్సి ఉంది. కేరళకు ఆలస్యంగా ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు ఎండలు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో 2 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం సమయంలో వడగాల్పులు, సాయంత్రం తర్వాత పలు ప్రదేశాల్లో వర్షాలు కురిశాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన బీపర్జై గురువారం అతి తీవ్ర తుఫానుగా మారింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడుతుందని భావిస్తున్నారు. బీపర్జై చాలా వేగవంతంగా బలోపేతమవుతుందని గుర్తించారు. తుఫాను గాలుల తీవ్రత ప్రస్తుతం గంటకు 135 నుంచి 145 కిలోమీటర్లు ఉంది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల వచ్చే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధమయ్యామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్ పూర్తిగా బలహీనం కావడానికి మరో వారం పడుతుందని, ఆ తరువాతే రుతుపవనాల పురోగతి వేగంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 17వ తేదీ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణతో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.